హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షం కురిసిన రాత్రి పార్ట్ 5 అండి. ముందు భాగాలు ఎవరన్నా చదవకపోతే చదవండి ఫ్రెండ్స్. చాలా అయితే గ్యాప్ వచ్చిందనమాట. ఈ పిఎం విశ్వకర్మ ట్రైనింగ్కి ఒక 7 డేస్ వెళ్ళాను. ఆ తర్వాత ఫుల్ ఫీవర్ అనమాట, అందువల్ల లేట్ అయిపోయింది. రోజు పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. ముందు వరకు ఎక్కడి వరకు చెప్పాను ఇంకొకసారి చూడండి. శిశిర అయితే రోహన్ మాటలకి బాధపడిపోతూ ఉంటుంది. తిడతాడు కదా, ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయవు, అసలు నీకు ప్రేమ ఉందా లేదా వదిలేయాలనుకుంటున్నావా, అదే ముందుగా చెప్పొచ్చు కదా అని అంటాడు కదా. ఇక ఆ మాటలన్నిటికీ చాలా బాధపడిపోతూ ఉంటే, ఇష్టం లేకుండానే 10 డేస్ తన కాల్ కోసం వెయిట్ చేశానా, కోపం వస్తే ఎలా పడితే అలా మాట్లాడతాడా, అసలు ఏం జరిగిందో తెలుసుకోడా అని చెప్పేసి, అంటే పవన్ని బావా అనేసి పిలుస్తుంటే అంత క్యూట్గా ఎందుకు పిలవాలి అని కోపంతో అలా తిడతాడు కదా. ఇక దాని అంతటికి కూడా బాధపడుతూ ఉంటుంది శిశిర. ఇక శిశిరలో ఒక ఇన్నర్ వాయిస్ అయితే, మరి నువ్వేమైనా తక్కువ తిన్నావా, నువ్వు కూడా అలానేగా అన్నావు, నువ్వు కూడా చాలా మాటలు అన్నావుగా, నా వల్ల కాదు, ఇలా అయితే నువ్వు వద్దు అనేసి అన్నావు కదా, అలా అన్నప్పుడు తనెంత బాధపడి ఉంటాడు, తప్పు నీది కూడా ఉంది కదా అని చెప్పేసి ఇక తను కాల్ చేశాడు. నువ్వేగా మాట్లాడకుండా గుడికి వెళ్తా ఫోన్ ఇంట్లో పడేసి వెళ్ళావు, ఆ పొజిషన్లో నువ్వు ఉంటే అన్ని మెసేజ్లే, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వకపోతే, కాల్ లిఫ్ట్ చేయకపోతే నువ్వైతే ఏం చేస్తావు ఆ టైంలో, తను ఎంత బాధపడి ఉంటాడు. కోపంలో ఒక మాట అంటే పడవా, అది నీ మీద ఉన్న ప్రేమ అనేసి అర్థం కావట్లేదా శిశిర అని చెప్పి శిశిరలో ఉన్న ఒక ఇన్నర్ వాయిస్ అయితే చెప్తూ ఉంటుంది. ఒక రిలేషన్ నిలబడాలి, సక్సెస్ అవ్వాలి అని అంటే ఓర్పు ఉండాలి అని చెప్పేసి ఆ మాయ అయితే మాయమైపోతుంది. శిశిరలో ఉన్న ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ అయితే అవుతుంది. ఇక శిశిర కొంచెం రిలీజ్ అయ్యి, నిజమే కదా సారీ అని మెసేజ్ పెడుతుంది. ఇక్కడ రోహన్ అయితే కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రిప్లై రాలేదని చెప్పేసి శిశిర మళ్ళీ మెసేజ్ చేస్తుంది సారీ అనేసి. ఇక రోహన్ అయితే మెసేజ్ చూస్తాడు కానీ రిప్లై ఇవ్వడు, మాట్లాడుతుంది ఇక సారీ మాట్లాడు అని చెప్పేసి ఇక మెసేజెస్ అయితే చేస్తూ ఉంటుంది. బయట వర్షం అయితే పడుతూ ఉంటుంది. ఇక మన రోహన్ స్పీడ్గా పోనిస్తూ ఉన్నాడు కదా కారు, అరే మామా కొంచెం స్పీడ్ తగ్గించరా, మరీ అంత స్పీడ్, జనాలు భయపడుతున్నారా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక అప్పుడే ఒక పెద్ద ఆర్చ్ లాగా స్వాగతం సుస్వాగతం తిరుపతి దేవస్థానం అని చెప్పేసి తిరుమల తిరుపతి ఆశ అయితే ఉంటుందన్నమాట. ఇక శిశిర ఆ వర్షమనే చూస్తూ, రోహన్ బాగా హట్ అయ్యాడే, కాల్ చేసినా చూడు అసలు ఏం రిప్లై లేదు దేవుడా అనేసి అనుకుంటుంది. ఇక రోహన్ అయితే కాల్ చేస్తాడనమాట. ఇక శిశిర లిఫ్ట్ చేసి సారీ రా అనేసి అంటుందన్నమాట. ఇక వెంటనే రోహన్ నేను చూడాలి ఎక్కడున్నావు అనేసి అంటాడు. ఇక దాంతో నేను ఇక్కడ లేను, ఊరు వచ్చాను, తిరుపతిలో ఉన్నాను ఇప్పుడు, నన్ను చూడడం కుదరదా అనేసి శిశిర అంటుంది. నేను కూడా తిరుపతిలోనే ఉన్నాను, ఎక్కడున్నావు చెప్పు అనేసి అంటాడు. ఎప్పుడు వచ్చావు సడన్గా, ఏంటి ఎక్కడున్నావు అనేసి శిశిర అయితే అడుగుతూ ఉంటే, గంగమ్మ గుడి దగ్గరే ఉన్నాను అనేసి అంటే, ఇక శిశిర సరే నేను వస్తున్నాను అక్కడే ఉండు అన్నట్లుగా అయితే హడావిడి హడావిడిగా పవన్ దగ్గరకు పరిగెత్తుకుంటా వెళ్ళి, బావా బావా లే బావా రోహన్ వచ్చాడు, పద వెళదాం రా బావా ప్లీజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నువ్వు వెళ్ళవే నేను రాను అనేసి అంటూ ఉంటాడు. బావా ప్లీజ్ రా, నువ్వు ఉంటేనే అమ్మ వాళ్ళు ఏమన్నా చూసినా ఏమనరు రా బావా అని చెప్పేసి అంటే సరే అని గబగబా ఇద్దరు కూడా మళ్ళీ గుడి దగ్గరకు అయితే వెళ్తారనమాట. ఆల్రెడీ గుడి దగ్గర పవన్ వాళ్ళు అమ్మ వాళ్ళు చుట్టాలు అంతా ఉన్నారు కదా, వీళ్ళంతా చూసి ఏంట్రా మళ్ళీ వచ్చారు, ఇందాకే పని ఉందని వెళ్ళిపోయారుగా ఇద్దరు, మళ్ళీ వచ్చారు ఏంటి అనేసి అంటే, సరే మేము ఇంటికి వెళ్తున్నాము మీరు కూడా త్వరగా వచ్చేయండి అని చెప్పేసి, మేము పని ఉండని వచ్చాములే అని ఏదో కవర్ చేసేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న అంతా కూడా వెళ్ళిపోతారు. ఎక్కడే నీ హీరో అనేసి పవన్ అయితే అడుగుతూ ఉంటే కాల్ చేస్తుంది రోహన్కి. ఎక్కడ అని చెప్తే, గుడి దగ్గర కొంచెం దూరంలో ఉన్నామని చెప్పేసి, ఇక కార్ దగ్గర రఘు రోహన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇక పవన్ శిశిర ఇద్దరు కలిసి అయితే వెళ్తారనమాట. ఇక ఇద్దరు ఫస్ట్ మీట్ లాగా అలా చూసుకుంటూనే ఉంటారు. ఇక పవన్ వాళ్ళని ఇద్దరిని
అందరినీ బ్రేక్ చేస్తూ హాయ్ ఐఎమ్ పవన్ అని చెప్పేసి ఫ్రమ్ యూఎస్ఏ అని చెప్పేసి తన గురించి ఇంట్రడ్యూస్ అయితే చేసుకుంటాడు. ఇక శిశిర్ భావనే అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక మన రోహన్ హీరో అయితే నైస్ టు మీట్ యూ అని చెప్పేసి ఐఎమ్ రోహన్ అని ఇక తన గురించి ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే సరే సిసి, మీరు కొంచెం సేపు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను అనేసి ఇక పవన్ పక్కగా వెళ్తూ ఉంటే ఇక రఘు కూడా బ్రో నేను వస్తాను ఆగు అని చెప్పేసి వీళ్ళిద్దరిని కొంచెం ప్రైవసీ ఇవ్వాలని వాళ్ళిద్దరు పక్కగా అయితే వెళ్తారనమాట. ఇక రఘు అయితే తిరుపతిలో ఫేమస్ ఏంటి బ్రో అనేసి అంటూ ఉంటే ఏంటి బ్రదర్ నీకు తెలీదా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటే అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అనేసి రఘు అయితే పవన్ అడుగుతూ ఉంటాడు. చాలా ఉన్నాయి, ఒక రోజు రండి ట్రిప్ వేద్దాం అనేసి అంటాడనమాట పవన్. సరే వస్తాం శిశిర్ ఇక్కడే ఉంటుందిగా, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం అని చెప్పేసి రఘు అయితే అంటాడనమాట. ఒక ప్లాన్ చేయండి అందరం సరదాగా ఒక టూర్ లాగా వేద్దామని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు ముందుకెళ్తా క్లైమేట్ భలే ఉంది చల్లగా వర్షం పడింది ఇందాక అని చెప్పేసి పవన్ అయితే అంటూ ఉంటాడు. వేడివేడి ఏదైనా తిన్నారా బ్రో అని చెప్పేసి ఇక రఘు పవన్ ఇద్దరు కూడా అటు హోటల్ సైడ్కి అయితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ రోహన్ అయితే శిశిరా ఇద్దరు నువ్వు ముందు మాట్లాడాలంటే నువ్వు ముందు మాట్లాడాలని చెప్పేసి ఇద్దరు కూడా దిక్కులు చూసుకుంటూ అటెటెటో చూసుకుంటూ పక్క పక్కనే కొంచెం దూరం డిస్టెన్స్లో ఉన్నా కానీ మాట్లాడరు అనమాట. ఇక దాంతో శిశిరికి ఏంటి బాబు ఎట్టు చేస్తున్నాడు గురుడు అసలు మాట్లాడలేదు పక్కనే ఉన్నాను కదా మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక్కడ శిశిర మాట్లాడలేదని ఇక తను కూడా అనమాట సారీ చెప్పిందిగా మాట్లాడొచ్చుగా మాట్లాడడానికి ఈగోనా అని చెప్పేసి ఇక తాను కూడా అట్లానే ఇక ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు ఇద్దరు ఒకళ్ళ మొహాలు చూసుకోకుండా ఎటెటో చూసుకుంటూ అలానే నిలబడేసరికి లాస్ట్కి పాపం శిశిరికి ఏదో కొంచెం అనీజీగా అనిపించి ఏంటి ఇదంతా అసలే వర్షం పడేలా ఉందని చెప్పి ఒకసారిగా రోహన్ వైపు చూస్తూ ఏం మాట్లాడలేదని చెప్పేసి సరే బాయ్ నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక అలా వెళ్తూ రెండు మూడు అడుగులు అయితే వేస్తూ ముందుకెళ్తే వెళ్తుంది పొగరు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నానని చెప్తుంది చూడు అని చెప్పేసి తనైతే ఏం మాట్లాడకుండా అట్లానే ఉంటాడు రోహన్. ఇక్కడ శిశిరేమో వెళ్ళిపోతున్నాను కదా ఏంటి పిలవడు పిలవచ్చు కదా వెళ్తుంటే పిలవడేంటి అనేసి అనుకుంటూ అడుగులు అడుగు అయితే వేస్తుంది. ఇక రోహన్ అలానే చూస్తూ ఉంటాడు. 10 అడుగులు వేశాక శిశిర రోహన్ని వదిలి వెళ్ళలేకపోతుంది. అమ్మో మనసేమో వెళ్ళవద్దు వద్దు అంటుంది కానీ ఈయనేమో పిలిచేలా లేడే అని చెప్పేసి ఇక వెనక్కి తిరిగి ఒక్కసారిగా రోహన్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుని సారీ అని చెప్పి ఏడుస్తుంది. ప్లీజ్ మాట్లాడు అనేసి అంటూ ఉంటుంది. ఇక ఏడుస్తూ రోహన్ శిశిని పట్టుకొని ఎందుకే వద్దు అన్నావు నన్ను నేను నచ్చలేదా నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అలా కాదు నచ్చలేదా అని కాదు ఏదో కోపంలో చేస్తే అలా వచ్చేసింది సారీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట శిశిర. నేను లేకుండా అసలు నువ్వు ఉండగలవా అని చెప్పేసి ఇప్పుడే చెప్పు నన్ను పిచ్చివాణి చేసి వదిలేస్తావా అని చెప్పేసి ఇక రోహన్ అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వంటే నాకు చాలా ప్రాణం ఎంత ఏడ్చానో తెలుసా నువ్వు నాకే సొంతం అంతే తప్పితే ఇంకెవరితో క్లోజ్గా ఉన్నా నేను అస్సలు భరించలేను అని చెప్పి అనేసరికి బాగా ఏడుపొచ్చేసి శిశిరికి సారీ రా ఏదో అలా వచ్చేసింది ఇంకెప్పుడు అలా నన్ను సారీ అని అయితే ఏడుస్తుంది. రోహన్ అయితే శిశిరికి ఒక కిస్ అయితే ఇస్తాడనమాట ఒక లాంటి లవ్ ఫీల్లో. ఇక అప్పటి వరకు చల్లలు గాలులు అయితే వీస్తూ ఒకసారిగా అయితే వర్షం అయితే పడుతుంది. ఇక ఇద్దరి తనువుల మధ్య దూరం అయితే తగ్గి బికి కోగిలిలో ఇద్దరు ఒకటైనట్లు చాలా దగ్గర అయిపోతూ ఉంటారనమాట. ఇక వీళ్ళిద్దరు కలిసి ఇక ఎమోషనల్గా ఒకటవుతున్నట్లు అలా అయితే ఉంటారనమాట. ఇక ఆ వర్షంలోనే ఇక రోహన్ ఫస్ట్ టైం పెన్నిచ్చాడు కదా ఫస్ట్ మీట్ అప్పుడు, ఇక ఇప్పుడైనా సరే తనకి ఫ్లవ్ ప్రపోజ్ లాగా ఇక కొన్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తీసుకొని రోజెస్ ఐ లవ్ యూ అని చెప్పేసి సిసి అనేసి ఇస్తాడనమాట. వాటిని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. లంగావోణిలో సూపర్గా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోపు వీళ్ళిద్దరు అయితే వచ్చేస్తారు రఘు పవన్. ఇక రోహన్ సరే మరీ వెళ్ళొస్తాననేసి అంటూ ఉంటాడు రోహన్. శిశిర అయితే చాలా ఎమోషనల్గా నేను వస్తాను నీతో నన్ను వదిలి వెళ్ళొద్దు రోహన్ ప్లీజ్ నేను నీతోనే ఉంటాను అనేసి అంటూ ఉంటే అలా కాదు మళ్ళీ వస్తాను కదా మళ్ళీ 2 డేస్లో మళ్ళీ వచ్చి కలుస్తాను కదా ఎందుకు ఇలా ఎమోషన్ అవుతున్నావు అని చెప్పేసి అంటే లేదు
ప్లీజ్ నేను నీతోనే ఉంటాను అనేసి అంటూ ఉంటుంది. ఇక పవన్ వాళ్ళ అమ్మ ఇక పెళ్ళయ్యాక ఎప్పో ఇక పవన్ అంటాడు, అమ్మ తల్లి పెళ్ళయ్యాక నీతోనే ఉంటాడు కదా, పద వెళదాం అమ్మ కాల్ చేస్తుంది ఇంటి దగ్గర అనేసి పవన్ అయితే అంటూ ఉంటాడు. ఇక రోహన్ పవన్తో చెప్తాడు 2 మినిట్స్ ఇప్పుడే తన్ని నేను కూల్ చేస్తాను అనేసి శిశిర్ దాన్ని పక్కకు అయితే తీసుకెళ్ళి, ఎందుకు ఇంతలా ఎమోషన్ అవుతున్నావు, 2 డేస్లో వచ్చి మళ్ళీ కలుస్తాను కదా, ఎందుకు ప్లీజ్ ఏడవద్దని చెప్పేసి అంటే, మళ్ళీ నువ్వు రావు మర్చిపోతావు, లాస్ట్ టైం ఇప్పుడే వస్తాను ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తాను, నెక్స్ట్ డే నువ్వు వస్తానని చెప్పిన వాడు 10 డేస్ దాకా రాలేదు, అసలు అప్పుడు ఎంత నరకం చూసానో తెలుసా, నీ గురించి తెలియక నీ ఆఫీస్కి వచ్చి చూస్తే అసలు నువ్వెవరో తెలియదన్నారు, అలాంటి వాళ్ళు లేరన్నారు, వెంటనే కాల్ చేస్తానని చెప్పావు, అసలు నేను అవన్నీ నేను మర్చిపోలేదు, చాలా పెయిన్ వచ్చింది అప్పుడు నేను మర్చిపోలేక, అసలు ఎంత ఏడ్చానో టోటల్గా పిచ్చిదానిలా అయిపోయాను అనమాట, ఫస్ట్ డే చూసిన ఎప్పుడైతే కలిగిందో ప్రేమ దానివల్ల అసలు నా వల్ల కాలేదు, మా నాన్న ఎక్కడికి పంపించారు మా డాడీ ఊరు కొంచెం నేను బెటర్ అవుతానని అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటే, ఇక నేను నీతోనే వస్తారా అనేసి అంటే, సారీ సిస్సి నా వల్ల ఇంత బాధపడ్డావా సారీ, ఆ రోజు చాలా వర్క్ ఉంది అందువల్ల నేను ప్రాజెక్ట్ గురించి ఆలోచించి ఫ్రీ అయ్యాక నీతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ముందు ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేశానని ఇక ఎక్స్ప్లెనేషన్ చేసేసి మొత్తం ఇక ఇంటికి వెళదాం పద అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పి ఇక ఎక్కడ వాళ్ళు అక్కడికైతే వెళ్తారనమాట. ఇక వర్షంలో పవన్ ఇక శిశిర ఇద్దరు తడిచి వెళ్ళేసరికి తిడతారనమాట ఇంట్లో వాళ్ళు, ఏంట్రా తడిచి వచ్చారు అని చెప్పేసి. ఇక్కడ రోహన్ కూడా శిశిర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మొదటిసారి చూసిన శిశిర ఇప్పుడు చూసిన శిశిర ఎంత మారింది, అప్పుడు 10 డేస్ 20 డేస్కి అసలు చాలా నా మీద ప్రేమ పెంచుకుంది అని చెప్పేసి నీకు మెసేజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ట్రావెల్లో ఉండి ఇంకా తినైతే మెసేజ్ చేస్తుంది, రోహన్ ఎక్కడి వరకు వెళ్ళారు తిన్నావా ఏదన్నా అనేసి అంటే, ఇక లేదు నువ్వు పెడితే తింటా అనేసి ఇక అంటూ ఉంటారనమాట ఇద్దరు కూడా చాటింగ్ చేస్తూ. నేను పెట్టే వరకు నువ్వు తిను బంగారం, నేను వచ్చాక తర్వాత నేను పెడతాను కదా భోజనం అన్నట్లు ఇక నోట్లో కలిపి పెడతాను అన్నట్లు ఇద్దరు చాటింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక రోహన్ అయితే నెక్స్ట్ ఆఫీస్కి అయితే వెళ్తాడు. సిసి పుట్టేసి ఇక ఆ రోజు సిసిరి వచ్చిన రోజు ఏం జరిగిందో చూస్తాడనమాట. నెక్స్ట్ పార్ట్లో అయితే మళ్ళీ కలుసుకుందాం తర్వాత ఏమైందో, కావ్య రేణు వాళ్ళే కావాలని చెప్పి దీన్ని వెనక్కి పంపేసిన విషయం తెలిసి రోహన్ ఏం చేస్తాడో చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్.